రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు తమ ఇంటి వద్దకే అందించడానికి రేషన్ మినీ వాహనాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ పథకం అమలుకై ప్రకాశం జిల్లా పెదదోనాల మండలానికి 7 రేషన్ డోర్ వాహనాలు మంజూరైనట్లు తహసీల్దార్ వేణుగోపాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుండి వాహనాలను ర్యాలీగా స్థానిక నట్రాస్ సెంటర్ వరకు నిర్వహిస్తూ ప్రారంభించినట్లు వేణుగోపాల్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ 29 రాష్ట్రాలలో అతిపిన్న వయసులోనే సంక్షేమ జల్లులు కురిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనియాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని షేక్ అబ్దుల్ మజీద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు వెల్దండ నాగేశ్వరరావు, జోగి వెంకట సుబ్బయ్య, ఆనందరావు, ఎస్తే రాణి, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మన మండలానికి 7 వాహనాలు మంజూరు చేశారు. అందులో భాగంగా 6 వాహనాలు మనకి అందుబాటులో ఉన్నాయి. 7వ వాహనం కూడా ఒంగోలు నుంచి బయలుదేరింది. మొత్తం 7 వాహనాల్లో కూడా ప్రజా పంపిణీ నాణ్యమైన సరుకులు కార్మికులకు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సరైన సౌకర్యంతో మంచి నాణ్యమైన ప్రభుత్వం సంకల్పించి ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ వారంలో కూడా ప్రతి వారంలో కూడా వాళ్ళకి సంబంధించి పరిచయ కార్యక్రమాలు జరుగుతాయి. వారంలో ప్రతి విలేజ్లో తిరిగి వాళ్ళ కార్డు దాకా పరిచయం చేసి 1వ తారీఖు నుంచి వీఆర్ వాళ్ళ సహకారంతో ప్రజా పంపిణీ సరుకుల్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది.